మందు బాబులకు కాలం కలిసొచ్చింది. మద్యం ధరలను తగ్గిస్తూ జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో మద్యం ధరలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రోజుకో నిర్ణయాలతో రాష్ట్రంలో ప్రజలు అయోమయంలో పడుతున్నారు. స్థిరంగా ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్న వైసీపీ సర్కార్ మద్యం విషయంలోనూ పదే పదే ధరలను మారుస్తూ అభాస్ పాలవుతోంది. గత ఏడాది మాత్రం మద్యం ధరలు పెంచేసి మందుబాబులకు షాకిస్తాం, మద్యపానాన్ని నిరుత్సాహపరచడమే తమ ధ్యేయమంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మద్యం ధరలను తగ్గిస్తూ మాట తప్పి మడమ తిప్పారు. గతంలో చీప్ ధరలు బాగా తగ్గించిన ప్రభుత్వం తాజాగా మద్యరకం ప్రీమియం మద్యం రేట్లు కూడా భారీగా తగ్గించింది. అక్రమ రవాణా పెరిగింది. స్మగ్లింగ్ తగ్గించాలంటే ధరలు తగ్గించాలంటూ రాష్ట్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. వాటర్ బాటిల్పై 100 రూపాయల నుంచి 250 రూపాయల వరకు తగ్గించింది. ఫుల్ బాటిల్పై 400 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు తగ్గించింది. దీంతో లాక్డౌన్లో మూతపడిన షాపులను తిరిగి ప్రారంభించినప్పుడు పెంచిన ధరలు దాదాపుగా మొదటికి వచ్చాయి. మద్యం రకాలను క్వార్టర్ సీసా ధర ఆధారంగా 10 కేటగిరీలుగా విభజించి అందులో తొలి 2 మినహా 8 కేటగిరీల్లో ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2 నెలల క్రితం తొలి 2 కేటగిరీల్లో ధరలు తగ్గించి మిగిలినవి భారీగా పెంచేశారు. ఇప్పుడు మిగిలిన కేటగిరీలో మద్యం ధరలను తగ్గించేశారు. అయితే బీరు వైన్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇదిలా ఉండగా తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు ఇప్పటికీ 30% అధికంగానే ఉండటం విశేషం.